అందరికి సో ఈ వీడియోలో వచ్చేసి జేఎం ఏజ్ కి సంబంధించిన క్రెడిట్ డిటెన్షన్ అండ్ దాంతో పాటు అటెన్స్ డిటెన్షన్ గురించి చెప్పబోతున్నాను అంటే క్రెడిట్ డిటెన్షన్ గురించి మాట్లాడేసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న సప్లైస్ కూడా ఇన్క్లూడ్ చేసిన తర్వాత రిటెన్షన్ ఇస్తారా లేకపోతే ముందే రిటెన్షన్ ఇస్తారా అనేది చాలా మందికి కన్ఫ్యూజన్ అయితే ఉంది సో వాటి గురించి మాట్లాడుకుందాము అండ్ దాంతో పాటు అటెన్స్ డిటెన్షన్ గురించి మాట్లాడుకుందాం బయోమెట్రిక్ కదా అండ్ వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి సో చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ అనేది చేయట్లేదు సో వీడియో లైక్ చేయండి ఇన్షియల్ ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను ఇంకెవరైనా ఫాలో చేయకపోతే ఫాలో చేయండి జేఎన్ సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా కూడా నేను ఇన్స్టాగ్రామ్లో ఎప్పటిదప్పుడు స్టోరీస్ అనేది పెడుతూ ఉంటాను డైలీ లైవ్స్ కూడా కండక్ట్ అయితే చేయబోతున్నాను సో ఇన్స్టాగ్రామ్లో ఇంకెవరైనా ఫాలో చేయకపోతే ఇప్పుడే ఫాలో అయితే చేయండి లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను అండ్ ఫస్ట్ కమెంట్ చేసి కూడా పిన్ చేశాను సో వీడియోలకైతే వెళ్ళిపోదాము అట్నెన్స్ డిటెన్షన్ గురించి మాట్లాడేసుకుంటే అట్నెన్ డిటెన్షన్ అనేది కాలేజ్ వాళ్ళతో కూడా మాట్లాడుకోవచ్చు అంటే బయోమెట్రిక్ అనేది ఉంది మరీ తక్కువగా ఉంటే ప్రాబ్లం అయితే అవుతుంది కానీ ఈ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఎబో ఉన్నది అనుకోండి మీరు కండోనేషన్ ఫీజ్ అనేది కట్టేసుకొని ఈ డిటెన్షన్ నుంచి మీరు తప్పించుకోవచ్చు సిక్స్టీ ఎబో అనేది మీకు ఉంటే డిటెన్షన్ నుంచి మీరు తప్పించుకోవచ్చు యాక్చువల్గా కండొనేషన్ ఫీజ్ అనేది త్రీ టు ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఉంటుంది బట్ కాలేజీ వాళ్ళు కొంచెం ఎక్కువ కట్టించుకుంటున్నారు కానీ కట్టగా తప్పదు ఎందుకంటే డిటెన్షన్ నుంచి తప్పించుకోవాలి అని అంటే ఇంకా ఏం చేస్తాం డిటెన్షన్ అయినాం అనుకోండి మళ్ళీ వన్ ఇయర్ ఆగాల్సి ఉంటుంది అట్నే డిటెన్షన్ అసలుకి అది కూడా చాలా ఇంపార్టెంట్ దానివల్ల డిటెన్షన్ అయితే చాలా ఫీల్ మీరైతే అటెండెన్స్ అనేది మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి ఒకవేళ సిక్స్టీ ఎబో అంటే సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఉన్నా కూడా కండోనేషన్ ఫీజ్ అనేది కట్టించుకొని డిటెన్షన్ నుంచి తక్కి తప్పించుకోవచ్చు సిక్స్టీ కంటే తక్కువ ఉన్నా కూడా కాలేజ్ వాళ్ళు కొంచెం హెల్ప్ చేస్తారు హెల్త్ సర్టిఫికేట్స్ అనేది పెడితే డిటెన్షన్ అయితే చేయరు దాని గురించి నేర్చుకోవాల్సిన అవసరం అయితే లేదు బట్ మనీ తోటి అంత నడుస్తుంది అనమాట ఈ అటెండెన్స్ డిటెన్షన్ పక్కన పెడితే క్రెడిట్ డిటెన్షన్ గురించి మాట్లాడేసుకుందాము చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఫైనల్ ఇయర్కి వెళ్ళారు థర్డ్ ఇయర్స్ వాళ్ళు ఫైనల్ ఇయర్కి వెళ్ళడం అయితే జరిగింది సో వాళ్ళకి ఇప్పుడు అంటే ఇప్పుడు నెక్స్ట్ మంత్ వన్ 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 టూ ఉన్నాయి తర్వాత మంత్ వచ్చేసి టూ వన్ టూ టూ ఉన్నాయి సో ఆ సప్లీస్ అనేది ఇందులోకి ఇన్క్లూడ్ చేస్తారా చెయ్యరా వాటికి సంబంధించినవి యాడ్ చేస్తారా యాడ్ చేయరా అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళకి వన్ 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 టూ అనేది యాడ్ చేస్తారా అంటే సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి వెళ్ళే వాళ్ళకి ఈ వన్ 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 టూ అనేది ఈ క్రెడిట్స్ అనేది యాడ్ చేస్తారా చేయరా అని చెప్పేసి వాళ్ళకు డౌట్ అయితే ఉంది మీరు డౌట్ పడాల్సిన అవసరం అయితే లేదు మిమ్మల్ని డిటెన్షన్ చేసే ముందు మీకు సప్లీస్కు రాయడానికి అవకాశం అనేది ఇస్తారు అండ్ దాంతోపాటు సప్లీస్ రాసుకోవచ్చు ఆ క్రెడిట్స్ కూడా యాడ్ అవుతాయి ఈ క్రెడిట్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి థర్డ్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్కి వెళ్ళాలంటే ఎన్ని క్రెడిట్స్ కావాలని మీకు ఆల్రెడీ తెలుసు కదా ఒకవేళ తెలియకపోతే డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేశాను వీడియో చేశాను చూడండి ఈ సప్లీస్ రాసిన తర్వాత కూడా ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా మీకు క్రెడిట్స్ అనేది రాకపోతే అప్పుడు రిటర్న్షన్ అనేది చేయడం అయితే జరుగుతుంది మీరు అనుకోవచ్చు ఈ రిజల్ట్స్ అనేది రావడానికి కొంచెం లేట్ పడుతుంది కదా ఆల్రెడీ మాకు సెమిస్టర్ స్టార్ట్ అయింది కదా ఫైనల్ ఇయర్ వాళ్ళు అనుకోవచ్చు వాళ్ళు ఎగ్జామ్స్ లేట్ పెట్టడం ఎవరి మిస్టేక్ వీళ్ళ మిస్టేకే కదా యాక్చువల్గా ఇప్పటివరకు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అనేది కంప్లీట్ అయితే అయిపోవాలి అక్టోబర్లో పెడుతున్న సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అక్టోబర్లో కంప్లీట్ అయిపోతుంది వాళ్ళు లేట్ పెట్టడం వాళ్ళ మిస్టేక్ సార్ మీ మిస్టేక్ కాదు కదా ఒకవేళ ఆ క్రెడిట్స్ మిమ్మల్ని మీకు యాడ్ చేయకుండా మిమ్మల్ని డిటెన్షన్ చేసారు అనుకోండి జేఎండ్ దగ్గరకు పోయి ప్రతి ఒక్క స్టూడెంట్స్ స్ట్రైక్ చేస్తారు ఎందుకంటే ప్రతి ఒక్క సప్లీస్ యాడ్ చేయాలి ఇప్పటివరకు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అనేది కంప్లీట్ అయిపోవాలి కానీ వాళ్ళు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అనేది పెట్టలేరు సో వాళ్ళది మిస్టేక్ మిమ్మల్ని రిటెన్షన్ అనేది చేస్తే మాత్రం ఎవరు ఊరుకోరు హండ్రెడ్ పర్సెంట్ ఊరుకోరు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు ఈ వన్ 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 టూ టూ వన్ టూ టూ కూడా యాడ్ అయితే చేయడం జరుగుతుంది అసలు టెన్షన్ అయితే తీసుకోకండి ఒకవేళ యాడ్ అనేది చేయకపోతే జయింట్ ఏచి దగ్గరకు పోయి కూర్చోవలసిందే ఖచ్చితంగా ఎందుకు అని అంటే వాళ్ళు లేట్ కండక్ట్ చేస్తున్నారు ఈ టూ వన్ టూ టూ అనేది ఇప్పటివరకు ఎప్పుడో అయిపోవాలి తెలుసా మరీ అక్టోబరా ఈ వన్ 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 టూ అయిపోతుంది కానీ టూ వన్ టూ టూ అయిపోకపోవడం ఏంది అసలుకి ఆగస్ట్ లోపు అయిపోయి ఈ సెప్టెంబర్లో రిజల్ట్స్ అనేది రావాలి యాక్చువల్గా ఈ టూ వన్ టూ టూ అనేవి సో మిమ్మల్ని డిటెన్షన్ అయితే అయితే చెయ్యరు ఎవరైతే ఫైనల్ ఇయర్కి ఇప్పుడు వెళ్ళి ఫైనల్ ఇయర్ క్లాసెస్ ఉంటున్నారో మీకు టూ వన్ టూ టూ అండ్ వన్ 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 టూ కూడా యాడ్ అయితే ఉంటాయి సో ఆ సెమిస్టర్స్ కూడా కొంచెం మంచిగా రాయండి ఇప్పుడు ఆ సెమిస్టర్స్ కూడా మీరు మంచిగా రాయకపోతే అప్పుడు డిటెండ్ అయితే అవుతారు అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళు వన్ 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 టూ కూడా క్యాలిక్యులేట్ అవుతుంది మీరు థర్డ్ ఇయర్కి వెళ్ళాలి అని అంటే మిమ్మల్ని డిటెన్షన్ అయితే చెయ్యరు మీకు క్రెడిట్స్ అనేది లేకపోతే ఇప్పటికైనా సంపాదించుకోండి ఇప్పటికైనా ఎగ్జామ్స్ అనేది మంచిగా రాయండి ఒకవేళ ఈ క్రెడిట్స్ అనేది యాడ్ చేయకుండా మిమ్మల్ని డిటెన్షన్ చేశారనుకోండి అప్పుడు అందరు కలిసి జేఎన్టీహెచ్ దగ్గరికి వెళ్లాల్సిందే దానికి నేనే సపోర్ట్ అయితే ఖచ్చితంగా చేస్తాను వాళ్ళు పేపర్ కరెక్షన్ మంచి చేయరు మళ్ళీ సప్లీస్ కండక్ట్ చేయకుండా సప్లీ క్రెడిట్స్ యాడ్ చేయకుండా డిటెన్షన్ ఎట్లా చేస్తారు చేసి ఎవరు ఊరుకుంటారు చెప్పండి సో దాని గురించి టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు ఫస్ట్ మీరు ఎగ్జామ్స్కి ప్రిపేర్ కండి నెక్స్ట్ మంత్ వన్ 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 టూ ఉన్నాయి తర్వాత కంటిన్యూగా టూ వన్ టూ ఉన్నాయి కాబట్టి సో ఎగ్జామ్స్కి మంచిగా ప్రిపేర్ కండి దాని డౌట్ ఉంటే వీడియో కింద కమెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ మెన్షన్ చేశాను ఫాలో చేయండి